Hello everyone, welcome back to my channel Born to Explore. Hello everyone, andaru ela unnaru? Nenu chaala baagunnanu. Ivalti mana topic vachesi frozen food. Asal frozen food enta varaku manam tinagalam and output ela vastundi anedi manam ippudu try chesi chuddam. Nenu ikkada dani kosam ani cheppesi veg momos teeskunnanu, ee frozen vandi. Indulone manaku hot spice వస్తుంది. అలానే ఇక్కడ ప్రాసెస్ కూడా ఇచ్చారు. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. యూజువల్గా మోమోస్ అంటే స్టీమ్ చేస్తేనే బాగుంటాయి కాబట్టి నేను ఇక్కడ స్టీమ్ చేసి ట్రై చేద్దామని చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ వెజ్ అండ్ వెజిటబుల్ అన్నమాట. సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసేసి లోపల ఏముందో చూద్దాం. ఫస్ట్ దీని ప్యాకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేశారు అండ్ దీన్ని మనం డీప్ ఫ్రిజ్లోనే ఉంచుతాం కాబట్టి ఫ్రెష్గానే ఉంటాయి. ఇందులోనే వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఒక హాట్ అండ్ స్పైస్ డిప్ ఇచ్చారు. ఇందులోనే టోటల్గా మనకు 95 రూపీస్కి ఇక్కడ 8 మోమోస్ వచ్చాయన్నమాట. ఇవి డీప్ ఫ్రిజ్లో ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయినాయి. సో దీన్ని మనం సెపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేస్తున్నప్పుడు కొద్దిగా మెల్లగా సపరేట్ చేయాలి లేదంటే అవి బ్రేక్ అయిపోతాయి. నాదైతే బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ చూడండి హాట్ అండ్ స్పైస్ డిప్ అనమాట. ఇది అందులోనే ఇచ్చారు. దీన్ని మనం మైక్రోవేవ్లో పెట్టుకొని డిప్ చేసుకొని తినొచ్చు. దీని కూడా ప్యాకింగ్ చాలా బాగుంది. సో నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని స్టీమింగ్కి అందులో మోమోస్ అన్ని అరేంజ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఇక్కడ కుక్కర్ పెట్టాను. కుక్కర్లో కొన్ని వాటర్ వేసాను, అది కొంచెం వేడవాలి. వేడైన తర్వాత నేను ఇక్కడ మోమోస్ ప్లేట్ పెడుతున్నాను. పెట్టేసి మూత పెట్టేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కదా, ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు కదా 8 to 9 మినిట్స్ అని చెప్పేసి. సో నేను ఇది ఇక్కడ 10 మినిట్స్ పెట్టాను. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేశాక ఇమ్మీడియట్గా తీయకుండా ఒక 2 మినిట్స్ తర్వాత నేను మూత తీసాను. స్మెల్ అయితే చాలా బాగుంది. సో టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇవి కుక్ అవడం కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. అంటే బయట మనకు మోమోస్ ఎలా దొరుకుతాయో అంతే సాఫ్ట్గా కుక్ అయినాయి అన్నమాట. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ మోమోస్ని టచ్ చేసి చూశాను, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. అంటే బయట ఎలా ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఇక్కడ కూడా అంతే సాఫ్ట్గా ఉన్నాయి. సో నేనైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి చూస్తాను అసలు లోపల ఏముంటుందని చెప్పేసి. లోపలైతే కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ అలానే పొటాటో స్టఫ్ ఉంది. వీడియోలో అంతా క్లియర్గా తెలుస్తలేదు కానీ బయట తెలుస్తుంది. సో దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మనం 10 మినిట్స్ పెడితే కరెక్ట్గా కుక్ అయిపోయింది. మేబీ 9 మినిట్స్ కూడా కరెక్ట్గా కుక్ అయ్యేదేమో. టేస్ట్ అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కానీ మనం కుక్ చేసుకునే మోమోస్కి వీటికి అయితే టేస్ట్ డిఫరెన్స్ చాలా ఉంది. బట్ ఇండివిజువల్గా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.